హీరోను బట్టి కథను రాసుకునే దర్శకులు పెరుగుతున్న తరుణంలో కథను బట్టి హీరోని ఎంచుకునేలా చేసిన దర్శకుడు కొరటాల శివ. అలాగని హీరో క్రేజ్ని కూడా ఆయన వదలరు. హీరో ఇమేజ్ని ఎలివేట్ చేస్తూనే తన మైండ్ గ్యారేజీలో కథలకి కరెక్ట్ రిపేర్లు చేస్తుంటారు ఆయన. మరి అలాంటి ఆయనకి ఇద్దరు చిరుతలు తగిలితే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. ఎస్, మనమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆచార్య మూవీ ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. మరి ఆ మూవీ విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి దర్శకుడు కొరటాల శివ గారు మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, అండ్ మీ స్టైల్లో మేము బాగా గమనించింది ఏంటంటే కథను దాటని మాటలు, కథనానికి తగ్గ సన్నివేశాలు మీ స్టైల్. అవే ఇప్పుడు టాప్ డైరెక్టర్స్లో మిమ్మల్ని ఒకటిగా నిలబెట్టాయి అంటాం మేము. మీరేమంటారు సార్? ట్రూ అండి. బట్ అంటే దానివలన ఎంత సక్సెస్ వచ్చింది తెలియదు కానీ, బట్ అంత అంటే కథకి న్యాయం చేయాలంటే దానికి ఎంతవరకు చేయాలో అంతవరకే తప్ప అంతకు మించి ఎక్కువ లెక్కలు వేయకూడదు అనేది నా ప్రగాఢ అభిప్రాయం. సో యూ షుడ్ బి వెరీ ట్రూ టు ద స్టోరీ, వెరీ హానెస్ట్ టు ద స్టోరీ. ఆ కథకి ఏది అవసరమో అది మాత్రమే చెప్పాలని బలంగా నమ్ముతా. అంతే తప్ప అన్నీ పెట్టేద్దాం ఈ సినిమాలో అన్నప్పుడు ఏది ఎక్కదు. అన్ని ఉన్నప్పుడు మనకు ఆకలిసినప్పుడు మంచి బిర్యానీ పెట్టడం బాగుంటుంది కానీ అది పెట్టి అది పెట్టి స్వీట్లు రకరకాలు ఒక 10 వెరైటీస్ ఉంటే ఏం తినాలో కూడా తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆ కథకి ఆ కథ పరిధి, ఆ కథకి ఎంతవరకు అవసరం, ఏమవసరం, వాటి మీదే ఫోకస్ పెట్టాలని నాది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎప్పుడు. సార్, చిరంజీవి గారిని పాఠాలు చెప్పే మాస్టర్గా చూసాం, ఇప్పుడు గుణపాఠాలు చెప్పే ఆచార్యగా చూపించబోతున్నారు. అంటే ఎలా ఉంటారు సార్ ఆచార్య ఇందులో? ఆచార్య ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆయన అన్నట్టు గుణపాఠాలు చెప్తానంటేనే అర్థమవుతుంది. అంటే ఎక్కడన్నా ఒకళ్ళు తప్పు చేస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనే, అంటే ఆ ఇమేజ్ ఆయనకి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆయన ఇమేజ్ అదే. ఆయన నిజంగా తప్పు అని చెప్తే మనం భయపడాలి, ఆయన ఇలా చేయాలి అంటే మనం అలా చేయాలి, మన తప్పులు చేస్తే ఆయనకి సరిదిద్దే అర్హత ఉంది, అలాంటి ఇమేజ్ ఉంది ఆయనకి. సో హీస్ ద పర్ఫెక్ట్ ఆచార్య. ఎస్, మీరు అన్నట్టు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కూడా చిరంజీవి గారిది ఆచార్యే. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇద్దరిని కూడా మీరు డీల్ చేశారు. సో ఇద్దరిని మీరిద్దరిని కూడా డీల్ చేసినప్పుడు మీకు వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ ఎలా అనిపించాయి సార్? ఎందుకంటే మేము స్క్రీన్లో చూసింది వేరు, మీరు దగ్గరగా డైరెక్ట్ చేస్తూ చూసింది వేరు. సో మీరు వాళ్ళలో సిమిలారిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? సిమిలారిటీస్ అంటే దేర్ అంటే సినిమా పట్ల వాళ్ళకున్న ఇష్టం కానీ భయం కానీ అది ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్. అంటే ఎవ్రీ డే ఒక చిన్న స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్లో ఉంటారు ఇద్దరు. ఇవాళ ఏం సీను, ఎలా చేయాలి. బట్ ఆయనదేమో ఎక్స్పీరియన్స్తో వచ్చింది, బట్ ఈయనేమో ఫస్ట్ నుంచి క్లీన్ స్లేట్గా వస్తారు షూటింగ్కి. ఏది ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకోరు, వేరే వేరే లెక్కలు వేసుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఎవ్రీడే ఫ్రెష్గా వచ్చి ఈరోజుది ఈరోజు ప్రాపర్గా డెలివరీ చేద్దాం అనుకోండి. సో ఇద్దరిలోనూ సినిమా పట్ల వాళ్ళకుండే ప్యాషను, దాని మీద వాళ్ళకి రెస్పెక్టు ఆల్మోస్ట్ సిమిలర్ ఇద్దరు. సో నేను బాగా గమనించిన విషయం అది సినిమా వాళ్ళిద్దరి పట్ల. మరి చిరంజీవి గారి ఎక్స్పీరియన్స్, రామ్ చరణ్ నేర్చుకోవాలనే తపన మీకు దర్శకుడిగా ఎలా ఉపయోగపడ్డాయండి? సో అనవసరమైన విషయాలు ఆలోచించొద్దు అని అనిపిస్తుంది మన చరణ్ గారిని చూసినప్పుడు. చాలా ఫ్రీ సోల్లా ఉంటారు ఆయన. హీ లివ్ టు ద మూమెంట్. ఈ క్షణం హ్యాపీగా ఉందే దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. సో ఏ చేయాల్సినప్పుడు అదే ముందుది వెనకది అది ఎక్కువ ఆలోచించేసి కన్ఫ్యూజ్ అవ్వరు, కాంప్లికేట్ చేయరు ఏది. సో దట్స్ హిమ్. గివెన్ ఏ ఛాన్స్ అందరికీ అలా ఉండాలనిపిస్తుంది, బట్ కొంచెం సాధన చేస్తే అలా ఉండొచ్చు అనిపిస్తుంది. చిరంజీవి గారిదేమో అంటే అంత ఇమేజ్ వచ్చినా సరే హీల్ మేక్ ఎవ్రీ వన్ ఫీల్ కంఫర్టబుల్. అది చాలా కష్టం అది. సో ఆ స్టార్డమ్ని పక్కన పెట్టి మన మనందరినీ ఒక చిన్న మనకు బెరుకుతూనే ఉంటుంది చిరంజీవి గారి ముందు. బట్ అది వెంటనే అది వైప్ ఆఫ్ చేస్తారు ఆయన ఆయన ప్రెజెన్స్ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మనకి. సో దట్స్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ చిరంజీవి గారు. సో ఆబ్వియస్లీ యూ లెర్న్. ఎస్,
సార్ టైటిల్ ఏమో ఆచార్య సాఫ్ట్గా ఉంది, బట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు ఊర మాస్ అని అర్థమైపోయింది. సో అసలు ఈ సినిమా కాంటెంపరీ అండి పీరియడికా? స్లైట్లీ పీరియడిక్ అంటే నేను టైం ఫ్రేమ్ పెద్దగా చెప్పట్లేదు. ఇట్స్ సెట్ ధర్మస్థలి ఒక ఫిక్షనల్ టౌన్, మొత్తం ఊహాజనితం అది. సో ఒక కల్పిత ప్రాంతం కల్పిత పాత్రలతో తయారు చేసిన ఒక హై వోల్టేజ్ ఇమోషనల్ ఫిల్మ్ అది. సో ఆచార్య టైటిల్ సాఫ్ట్, ఆచార్య ఎప్పుడు సాఫ్టే కానీ ఆచార్య చేతిలో బెత్తం కూడా ఉంటుంది కదా. సో పేరు మాత్రమే సాఫ్ట్ తప్ప సినిమాలో నథింగ్ ఇస్ సాఫ్ట్. ఓకే ఓకే. అండ్ కాజల్ క్యారెక్టర్ కానీ ఇటు పూజ క్యారెక్టర్ కానీ రెండు ఎదురు పడతాయండి అసలు? నో, అదే నేను చెప్పినట్టు అంటే కాజల్ గారి పాత్ర ఏంటంటే అంటే పూజాదేమో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సిద్ధ పక్కన ఉండే నీలాంబరి. నీలాంబరి, యా. బట్ కాజల్ గారి పాత్ర ఫస్ట్ అనుకున్నప్పుడు సో సినిమాలో ఒక మంచి ఫన్నీ క్యారెక్టరు ఆ ధర్మస్థల్లో. సో ఫస్ట్ కమర్షియల్ సినిమాలో ఒక యాక్టర్ పక్కన యాక్ట్రెస్ ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి అనుకుంటాం. సో అలా ఆ క్యారెక్టర్ రాసాం. బట్ ఆచార్యకి ఎక్కడో సినిమాలో ఆ క్యారెక్టర్కి లవ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, ఉండదు. సో లవ్ ఇంట్రెస్ట్ లేకుండా ఊరికే ఒక పాత్రను పెడతాం. ఫస్ట్ షెడ్యూల్లో ఒక 2-3 డేస్ షూట్ చేసిన తర్వాత అనిపించింది, అంటే అంత పెద్ద హీరోయిన్ని ఊరికే ఒక చిన్న ఫన్ సీన్స్ కోసం వాడకూడదు అని అనిపించింది. ఓకే, పెడితేనేమో ఒక లవ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి, సాంగ్ పెట్టాలి. మళ్ళీ తర్వాత లక్కీగా ఏం షూట్ చేయకుండా ఫస్ట్ 3-4 డేస్ షూట్ చేసిన తర్వాత పాండమిక్ వచ్చి అందరం షూటింగ్. సార్ ముందు హీరోయిన్ అని ఫిక్స్ అయినప్పుడు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అప్పటికి ఇంకా ఉంది. ఓకే, ఉంది ఉంది ఉంది. అంటే లవ్ ఇంట్రెస్ట్ సినిమాలో ఉండకూడదు. ఓకే ఓకే. బట్ డిజైన్ చేసినప్పుడు ఉంది కానీ బట్ ఆచార్యకి ఎక్కడో అది ఉండకూడదు అని అనిపించింది క్యారెక్టర్ ప్రకారం. సో ఫస్ట్ 2-3 డేస్ షూట్ చేసిన తర్వాతే పేపర్ మీద ఒక చిన్న డౌట్ ఉండేది తప్ప, బట్ కమర్షియల్ ఫార్మాట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది పెడతాం. సో 2-3 డేస్ షూట్ చేసిన తర్వాత అనిపించింది నో అది అంటే అలా ఉండకూడదు, ఉంటే హానెస్ట్గా ప్రాపర్ లవ్ ఇంట్రెస్ట్ ఉంటూ ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా కంక్లూడ్ చేయాలి. కానీ ఆ ప్రొవిజన్ కనపట్ల. సో ఎక్కగా నాకు ఈ పాండమిక్ టైం హెల్ప్ అయింది. అప్పుడు ఒకసారి చిరంజీవి గారితో షేర్ చేసుకున్నాను, సార్ ఎక్కడో అంత పెద్ద హీరోయిన్ పెట్టుకొని నేను మిస్యూజ్ చేస్తున్నానేమో, ప్రాపర్గా కంక్లూడ్ చేయలేను ఆ క్యారెక్టర్ని, ఏది పడితే అది ఇంకో పాట పెట్టి షూట్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనిపించినప్పుడు నీకు కరెక్ట్ అనిపించింది, ఓపెన్గా చెప్పు అందరికీ. అంతే తప్ప ఊరికే అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, మంచి డౌట్ వచ్చింది నీకు, బట్ యూ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి అనమాట. అందరితో పంచుకొని తర్వాత కాజల్ గారికి చెప్పాను. అది అంటే అంటే ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరోయిన్ని ఊరికే సరదాగా వాడకూడదు సినిమాలో, మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండా ఏది పడితే షూట్ చేయకూడదు అనిపించిందండి, బెటర్ వి స్టాప్ ఇట్ హియర్ అని అన్నప్పుడు చాలా అందంగా తీసుకొని ఓకే ఓకే చిచి థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంత ఆలోచించినందుకు లక్కీగా ఇంకే షూట్ చేయలే ఫర్దర్గా. బట్ సో దెర్ ఇస్ ఓన్లీ పూజ ఇన్ ద ఫిల్మ్. సో నీలాంబరి హెస్ గాట్ వెరీ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. సిద్ధ యొక్క లవ్ ఇంట్రెస్ట్ సినిమాలో చాలా మంచి పాత్ర నీలాంబరి పాత్ర. సార్ ధర్మస్థలి 20 ఎకరాల్లో సెట్ వేశారు, మీరు ముందు అనుకోలేదని కూడా చెప్పారు, ఇంత పెద్ద సెట్ వేయాలని అంత ఉండాలని కూడా అనుకోలేదని చెప్పారు. పేరు కూడా చాలా పవర్ఫుల్గా ఉంది సార్, ఎందుకు సార్ ఇంత ఇంపార్టెన్స్ తీసుకున్నారు ధర్మస్థలి అనే దానికి? అంటే సినిమాకి ఒక బ్యాక్డ్రాప్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ ప్రపంచంలో జరుగుతుంది కథ అనేది ఫస్ట్ ఒక మూడ్ సెట్ చేసి మమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ నుంచి నేను ఇది ఒక టెంపుల్ టౌన్లో జరగాల్సిన కథ అనుకున్నప్పుడు ఆ టెంపుల్ టౌన్ కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి అనుకున్నా. ఊరికి ఏదో ఒక చిన్న గుడి ఉంది అంటే కాకుండా ఆ టెంపుల్కి ఒక క్యారెక్టర్ ఉంది, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఇది ఉండే ఇది ఏ ప్రాంతంలో ఉంది, ద జాగ్రఫీ ఎలా ఉండాలి అని మొత్తం మేము డిజైన్ చేసుకున్నాం ఫస్ట్. సో వెరీ బిగ్ టెంపుల్ టౌన్, అది ఆ టౌన్ ఎలా ఆవిర్భవించింది, అక్కడ ఆ గుడి ఎలా వెలిసింది, ఎవరు కట్టారు, దీనికి అంతా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ఆ టౌన్ పక్కన ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది.
అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ఓకే. అండ్ బంజారా సాంగ్ సార్, ఆ సాంగ్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాం మేము ఈగర్గా చూడటానికి, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే చూడాలనేది అందరిది డ్రీమ్ అసలు. మీరు దగ్గర నుంచి చూసారు అప్పుడు ఎలా ఉంది సార్ ఫీలింగ్? వాళ్ళిద్దరు అలా డాన్స్ చేస్తారు, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది అడిగారు కూడా, మేము స్క్రీన్లో కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చూడాలనుకుంటున్నాం అని చెప్పి. ఆబ్వియస్లీ అంటే అంత ది బెస్ట్ డాన్సర్స్ వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు పాట అంటే నేను అసలు యాజ్ అ డైరెక్టర్గా కంటే నేను కూడా అక్కడ స్ట్రీట్గా చూసేవాడిని. నేను ఒకసారి నేను అసలు మానిటర్లోంచి చూడకుండా లైవ్లో చూసేవాడిని వాళ్ళిద్దరిని. ఇట్స్ ఎ ఫీస్ట్ వాచింగ్ దెమ్ డాన్స్ టుగెదర్. డెఫినెట్గా అందరికీ అదే ఎక్స్పీరియన్స్. రేపొద్దు స్క్రీన్ మీద చూసినప్పుడు ఇట్ విల్ బి నిజంగా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అవుద్ది అది. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం ఒక ఫీస్ట్, డాన్స్ చూడటం ఒక ఫీస్ట్, అండ్ ధర్మస్థలి సెట్ వేశారు కదా, మొత్తం ఆర్ట్ వర్క్ అంతా కూడా ఒక మాకు విజువల్ ఫీస్ట్ అందించబోతున్నారని అర్థమవుతోంది. సో ఆర్ట్ వర్క్ గురించి ఏం చెప్తారు సార్? అంటే సురేష్ సెల్వరాజన్ అని నాకు భర్త, నేను కూడా ఆయన ప్రొడక్షన్ డిజైనరు. సో అంటే ద డీటెయిలింగ్ హీ డస్ ఫర్ ఎ ఫిల్మ్, ఏ చిన్న సెట్ ఒక చిన్న స్మాల్ సెటప్ వేయాలన్నా సరే దాని డీటెయిల్స్, అతను చేసే విధానం, దాని డీటెయిలింగ్ అన్బిలీవబుల్గా చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు ఆయన. సో నా భర్త నెల అసెంబ్లీ సెట్ కానీ, సీఎంస్ ఆఫీస్ కానీ, వచ్చాడే స్వామి అన్నప్పుడు పెద్ద టెంపుల్ బ్యాక్డ్రాప్లో ఒక పాట జరుగుద్ది అందులో, అవన్నీ సురేష్ వేసిన సెట్స్. సో మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఆయన. సో ఈ సినిమా టెంపుల్ టౌన్ అన్నప్పుడు అంటే ఆ టెంపుల్కి ఒక ఏజ్ ఉంది, పలానా సంవత్సరంలో కట్టిన గుడి అంటే అన్నేళ్ళు, కొన్ని వందలేళ్ళ నాటి గుడి అన్నప్పుడు అది కొన్ని వందలేళ్ల నాడు గుళ్ళాక కట్టారు. అంటే అంటే ఆయన డీటెయిలింగ్ యూ విల్ ఫీల్ ఇట్ ఆన్ స్క్రీన్, ఇది సెట్టేనా అనిపిస్తుంది. సో అలా అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయడం నిజంగా చాలా టూరిజం ప్లేస్ లాగా. ఎగ్జాక్ట్లీ. అంటే అంటే ధర్మస్థలం ఫీల్ అవుతాం మనం. రేపు పొద్దున్న డెఫినెట్గా వెళ్ళి ఒకసారి ధర్మస్థలం ఒకసారి మన కళ్ళతో చూడాలనిపిస్తుంది బయట రియల్ రియల్. రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత మేమంతా కూడా గూగుల్లో ధర్మస్థలం ఎక్కడ ఉంది వెళ్దాం అని చెప్పేసి డెఫినెట్గా సెర్చ్ చేస్తాం మేము అందరం కూడా. కంపల్సరీగా అందరికి ఒకసారి చూపిస్తాను కూడా, బట్ బికాజ్ ఇట్స్ స్టిల్ అలైవ్. ఓకే. ఉంది సెట్ ఇంకా. ఓకే. అండ్ మాకు టీజర్ ట్రైలర్ చూస్తే నక్సలిజం లేయర్ అనేది కనిపిస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉందా అండి హీరోకి? ఓకే. సో ఆచార్య గారి పాత్ర ఆ బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంది. సో ఎవరన్నా ఎవరన్నా స్ఫూర్తిగా తీసుకుని, లేకపోతే ఒక రియల్ క్యారెక్టర్ స్ఫూర్తి అండి అది ఏమన్నా, లేకపోతే ఫిక్షన్? కంప్లీట్ ఫిక్షన్ అండి. ఓకే. నేను అనుకున్న పాత్రలు, నేను నేను ఎలా ఉండాలనుకున్నానో అలా 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 ఉండే పాత్రలు తప్ప అసలు నథింగ్ ఇస్ ఎవరిని స్ఫూర్తి చెందినవి కానీ రిజెంబ్లెన్స్ కూడా ఉండదు అసలు, ఏం అనిపించదు. సో యూ విల్ ఎంజాయ్ ద క్యారెక్టర్స్, దట్స్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే సార్, ఇది నక్సలిజం బ్యాక్డ్రాప్ అని మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి, అండ్ మీకు శ్రీశ్రీ గారు అంటే చాలా ఇష్టం మాకు ఆ విషయం తెలుసు. సో ఆ ఆయన లైన్స్ ఏమన్నా ఈ సినిమాలో మీరు వాడారా, అవి ఏమన్నా తీసుకున్నారా దాని స్ఫూర్తిగా? అంటే ఎక్కువ మరి టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ డెప్త్కి వెళ్ళా బ్యాక్డ్రాప్లో. ఓకే. ఐ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ బ్యాక్డ్రాప్. అంటే ఆ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనే తప్ప దాని సిద్ధాంతం, దాని ఐడియాలజీ, ఆ బ్యాక్డ్రాప్ అంటే అంత డీటెయిల్స్కి వెళ్ళలేదు సినిమా. చక్కగా ఒక బ్యాక్డ్రాప్లో ఒక నాకు బాగా నచ్చేట్లు క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాను తప్ప టూ మచ్ డెప్త్లకి వెళ్ళి వేరేవేమీ క్రియేట్ చేయలేదు. ఓకే. అండ్ లాహే లాహే సాంగ్లో సంగీత గారిని చూసాం, సో ఆ సాంగ్ వరకేనా అండి, లేక ఆవిడ క్యారెక్టర్ కూడా ఉందా ఈ సినిమాలో? నో 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 అండి, అది అంటే చక్కగా ఆ ధర్మస్థల్లో చిన్న అమ్మవారిని గురించి పాడటానికి హరికథ ఒక ట్రూప్లా వస్తారు, అలా అందంగా ఒక పాట పాడి వెళ్ళే సన్నివేశం అది. ఓకే. అండ్ శివతత్వం కూడా అందులో, ఎందుకంటే శివుడి గురించి ఈ యాంగిల్లో కానీ ఆయన రొమాంటిక్ యాంగిల్ కానీ తత్వం గురించి కానీ ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు కూడా, ఎక్కువ వినలేదు మనం, వినుంటాం కానీ ఎక్కువగా వినలేదు. సో ఆ సాంగ్ అసలు ఎలా డిజైన్ చేశారండి, ఆ పాట ఇలా ఉండాలి అని చెప్పేసి? అంటే కొంచెం సాంగ్ సిచ్యుయేషన్స్ కొంచెం టఫ్ ఈ కథలో. అంటే ఒక చిన్న ధర్మస్థలి, అంటే కొంచెం పరిధులు ఉన్నాయి పాటలకి. సో పాట చాలా అందంగా రావాలి, లేకపోతే పంట కింద రాలేకపడుతుంది. సో అందుకని సాంగ్స్ అనుకున్నప్పుడు ఒక పాట ఎందుకో ఇలాంటి అమ్మవారి మీద ఒక పాట పాడుతూ వచ్చే ఒక ట్రూప్ మీద ఒక పాట తీయాలని అనిపించింది.
బట్ రెగ్యులర్ పాట ఊరికే జస్ట్ అమ్మవారి వైభవం అలా పాడితే ఒక మరి రెగ్యులర్ సాంగ్ అవుతుందేమో అని అనిపించింది. సో కొత్త డైమెన్షన్ ఏదో చెప్పాలి అనుకున్నప్పుడు ఊరికే వచ్చిన ఐడియా, అమ్మవారు ఒక్కళ్ళే ఉన్నారు, సాయంత్రం భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత గుడి తలుపులు మూసిన తర్వాత అప్పుడు వాళ్ళ పర్సనల్ టైంలో స్వామివారు వస్తారేమో ఆవిడ కోసం. సో వాళ్ళిద్దరు కూడా కాసేపు ఏకాంతంలో కబుర్లు ముద్దు ముచ్చట అలకలు కొట్లాటలు ఇవన్నీ ఉంటాయేమో అనేది ఒక చిన్న ఊహ. అది రామజోగ గారితో పంచుకున్నప్పుడు ఏంటో లేదు దీన్ని చాలా అందంగా చెప్పొచ్చండి అని చెప్పి, ఆయన రాసిన సాహిత్యం ఆయన రాసిన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీ. లక్కీగా ఆడియన్స్ నుంచి కాకుండా కొందరు పండితుల దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్ రావడం చాలా ఆనందం సార్. అయితే నక్సలిజం బ్యాక్డ్రాప్లో చూసాం లేదా హిందుత్వం ఇది చూసాం, రెండు కూడా కాంట్రాస్ట్, మరి రెండింటిని ఎలా మీరు కలిపారు? అదే అంటే ఫిజికాలిటీలో కొంచెం కాంట్రాస్ట్ ఉండొచ్చు కానీ అందరి గమ్యం ఒకటేనండి, ధర్మం ఎవరైనా సరే. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్ డ్రాప్స్, ఎనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ యొక్క గమ్యం ధర్మమే. బాటలు మార్గాలు వేరే తప్ప గమ్యం ఒకటే. సో మాచార్య గమ్యం ధర్మాన్ని కాపాడటమే, సిద్ధ గమ్యం ధర్మాన్ని కాపాడటమే, వేరు వేరు మార్గాల్లో. సో ఆ గమ్యాన్ని చూసినప్పుడు ఇద్దరు కలుస్తారుగా, పయనం వేరు మార్గం ఒకటే గమ్యం ఒకటే గమ్యం ఒకటే. ఓకే. అండ్ ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలు కానీ ఆ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్స్ని చూస్తే మంచితనానికి ఒక 10 లక్షణాలు రాసుకున్నాం అనుకోండి సార్, ఆ 10 లక్షణాలు కూడా మీ హీరోలో ఉంటాయి. అది చాలా రేర్ సార్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న హీరోయిజం మనం చూస్తున్నాం డిఫరెంట్గా చూస్తున్నాం, బట్ మీరు చూపిస్తున్న హీరోయిజం డిఫరెంట్గా చూస్తున్నాం. ప్రతి హీరో కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, సమాజం గురించి ఆలోచించిన వాడు అయి ఉంటాడు. సో మీరు కావాలని అలా డిజైన్ చేస్తారా, అలా కుదిరిందా ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలన్నీ కూడా? అంటే నేను పాత్రను బట్టి యాక్చువల్గా మేబీ నాకు నా యాక్టర్ నా హీరో అలా ఉండటం ఇష్టమేమో తప్ప, బట్ నేను ఆ కథకు తగ్గట్టుగా ఆ పాత్రకు ఎలా ఉండాలో అలా తప్ప ఎక్కువగా డిజైన్ చేయను నేను. సరే పొద్దున ఒక చదువు లేని కుర్రోడు కథ కూడా రాస్తాను, సో దానికి వేరే రకంగా ఉంటుంది. బట్ గివెన్ ఏ ఛాన్స్ నేను మరి నా హీరో దుర్మార్గుడు అని చెప్పి రాయలేను అంతే. అట్లా అది దర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే అసలు మనం మన సినిమాల్లో ఆయన్ని యాక్టర్ అనం హీరో అంటాం, హీరో అంటేనే దాని అర్థం అది కదా నేను. సో మరి దుర్మార్గంగా అతనే ఒక దుర్మార్గుడు అని అనేది నేను రాయలేను నేను. ఓకే. అంటే మీ హీరో క్యారెక్టర్స్కి పర్టికులర్గా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందండి, లేక మీ మనసులో నుంచి పుట్టిన భావాలేనా? అంటే నా మనసులో పుట్టిన అనుభవాలు మనం రోజు చూసే క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ఇన్స్పైరింగ్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఎక్కడో ఈయన చూసినప్పుడు అమ్మా ఈయన హీరోలాగా అనిపించాడు అన్నప్పుడు దానికి ఇంకొంచెం పోత పోసి నా హీరోని నేను డిజైన్ చేసుకుంటాను అంతే. సార్, కమింగ్ టు మ్యూజిక్, నీలాంబరి సాంగ్ కానీ, లాహే లాహే కానీ, ఇప్పుడు బంజారా కానీ, అసలు అన్ని సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయి, హమ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా క్యాచీగా ఉన్నాయి. సో మణి శర్మ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? ఈజ్ ఎ లెజెండ్ మణి శర్మ గారు, ఎన్ని అద్భుతాలు సృష్టించారో సంగీతంలో మనకు తెలుసు. సో అండ్ చిరంజీవి గారికి ఆయనకి చాలా సూపర్ హిట్ కాంబినేషన్. సో నాకు లాహే లాహే కానీ, నీలాంబరి కానీ, బలి బలి పంజ కానీ ఆయన కంపోజ్ చేసిన విధానం కానీ ఐ నో డెఫినెట్లీ ఆయన ఆయన చేతిలోంచి వచ్చే రాగాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. బట్ నేను అనుకున్న దానికంటే చాలా మంచి పాటలు ఇచ్చి ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హిమ్. సార్, చిరంజీవి గారు ఒక ఆర్టిస్ట్గా ఆయన వర్క్ ఆయన చేసుకుని వెళ్ళారా, లేకపోతే ఆయన ఎక్స్పీరియన్స్ని క్రోడీకరించి ఆయన ఎక్స్పీరియన్స్ని మీకు ఇచ్చేసి ఆయన క్రియేటివ్గా కూడా ఏమన్నా థాట్స్ అందించడం జరిగిందా? ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను చెప్పకూడదు లేకపోతే నేను చెప్పాలి అని లెక్కలు వేసుకోకుండా ఆ టైంకి నా ఎక్స్పీరియన్స్ ఏమైనా వీళ్ళకి ఉపయోగపడతాము అని అనిపించినప్పుడు ఆయన చెప్తారు, అమ్మా తీసుకోండి తీసుకోకపోండి, అంత ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు ఆయన. సో వీ నీడ్ దట్. మనం అప్పుడప్పుడు ఐఎమ్ జస్ట్ 4 or 5 films ఓల్డ్, 150 సినిమాలు చేశారు, ఎంత అనుభవం ఉంటుంది. సో డెఫినెట్లీ ఆయన చెప్పినప్పుడు ఎన్నో విలువైన సలహాలు మనం మనకు కావాల్సినవి తీసుకుంటాము. బట్ ఆయన గొప్పతనం ఏంటంటే నాకు తోచినవి మీ ముందు చెప్పాను తప్ప ఏది ఫోర్స్ చేయరు, అందుకే ఇంత ఇంతకాలం హీరోగా ఉన్నారు ఆయన.
అండ్ ఫైట్స్, ఇంకా ఫైట్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ చాలా వెయిట్ చేస్తాం కూడా మేము చిరంజీవి గారి ఫైట్ అండ్ రామ్ చరణ్ గారి ఫైట్ సీక్వెన్సెస్ కానీ. సో రామ్ లక్ష్మణ్ వీళ్ళ గురించి ఏం చెప్తారు సార్? నాకు బాగా సింక్రోనైజ్ మాస్టర్స్ యాక్చువల్లీ. అంటే నేను అనుకున్న విధానానికి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటారు. సో శివగారికి ఇలా ఇలా అనుకుంటున్నారు. సో వెళ్ళి వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు కంపోజ్ చేసి చూపిస్తే నాకు చాలా ఎక్స్ట్రాడర్, అంటే నాకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు వాళ్ళు. పైగా స్వతహాగా వాళ్ళు కూడా ధర్మం పాటించే మనుషులు. ఈ సినిమాలో ఆ ధర్మస్థల్లో ఉండాల్సిన మనుషుల్లా ఉంటారు వాళ్ళు బయట రియల్ లైఫ్లో కూడా. సో వాళ్ళకి సినిమాలో ఫైట్ అంటేనే ఎక్కడన్నా ఒక అధర్మం ఉంటేనే ఫైట్ వస్తుంది. అధర్మాన్ని నమ్మేవాళ్ళు ఇంక ఎంత గట్టిగా కొడతారో, ఎంత బలంగా కంపోజ్ చేస్తారో చూడండి. సో దట్స్ హౌ దే డిడ్. ఒక దర్శకుడిగా మీరు సృష్టించే ప్రతి క్యారెక్టర్ని మీకు చాలా ఇష్టం ఉంటుంది, బాగా ప్రేమిస్తారు. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆచార్య సిద్ధ రెండు క్యారెక్టర్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్, బాగా ప్రేమించిన క్యారెక్టర్ ఏది అంటే? అంటే నిజంగా అంటే రెండు బలమైన పాత్రలు. ఆచార్య వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, సిద్ధ స్ట్రాంగ్ క్యారెక్టర్. బట్ నాకు పర్సనల్గా ఎప్పుడు కొంచెం నిడివి తక్కువగా ఉండి ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించే పాత్రే మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పైగా మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో నాకు పర్సనల్గా నాకు సిద్ధ అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఎందుకంటే చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకున్నారు. ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం అయినా కానీ నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ మా ఇద్దరిది. చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తాం, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇద్దరం కలవటం, ఏదో ఒకటి పంచుకోవటం, ఏదో ఒకటి మాట్లాడుకోవటం జరుగుద్ది. సో వీఆర్ వెరీ క్లోజ్ అండ్ ఎక్కడో వి షేర్ ఎ లాట్ ఇన్ కామన్. సో ఫస్ట్ నుంచి నాకు చాలా నచ్చిన మనుషులు ఆయన, ఒకరు వెరీ ప్యూర్ సోల్ మనిషి. సో ఆయనతో ఇక ఆయనతో వర్క్ చేయటం కూడా అన్నప్పుడు కాన్సర్ట్స్ కూడా ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ అసలు ఎంత జాయ్ ఉంటుంది ఇంకా. సో రియల్లీ అలాంటి యాక్టర్స్తో పనిచేయటం, చరణ్ లాంటి ఓ ప్యూర్ సోల్, ఏం బ్యాగేజ్ పెట్టుకోకుండా, ఏం లెక్కలు వేసుకోకుండా చాలా హానెస్ట్గా ఉండే యాక్టర్తో పనిచేయటం నిజంగా ఎవ్రీ డైరెక్టర్కి డ్రీమే కదా. చిరంజీవి గారిని, చెర్రీని ఇద్దరిని కూడా ఒకే స్క్రీన్ మీద చూడాలి, ఇద్దరు డాన్స్ చేస్తుంటే చూడాలనేది మా అందరి కళ. ఆ కళను మీరు నిజం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కొరటాల శివ గారు, చాలా చాలా విషయాలు మాకు షేర్ చేసుకున్నారు మాతో ఆచార్య మూవీ గురించి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ జర్నీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.